Diwali. Thank you so much. Welcome to Kerala. మిమ్మల్ని ఫస్ట్ టైం ఇలా షోలో కలవడం, అందరు మా ఇంట్లో వాళ్ళకి గానీ చుట్టుపక్కల అందరికి ఎప్పుడు వెళ్తావు సుమక్క షోకి, సుమక్క షోకి అని అడిగేవాళ్ళు. ఈరోజు సో హ్యాపీ, అందరికి అక్కేనా నేను. మిస్టర్ సెబాస్టియన్, మీరు కానిస్టేబుల్? అవును. మరి ఇప్పుడు డ్యూటీ లేదా? మీరు నైట్ డ్యూటీ. మీరు నైట్ డ్యూటీ. ఏమవుతారండి మీకు? నేను మా తోటి కానిస్టేబుల్, డే టైం డ్యూటీ చేస్తాడు. నైట్ టైం కొత్తగా పెళ్ళింది, నైట్ టైం కొత్తగా పెళ్ళింది. సార్ ఏం చేస్తుంటారు? సార్ మా సిఏ అమరం గారు. ఆవిడండి, ఈవిడ ఒక ప్రాబ్లం లో చిక్కుకుంటది, ప్రాబ్లం కోసం నా తిప్పలన్నీ చూస్తుంటే ఆవిడ వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ ఏదో అయ్యేలా ఉంది. ఇతని పేరు బాబీ, ఇతను రకరకాలైన శబ్దాలు చేయగలుగుతాడు. ఏది డెమో ఇవ్వు. ఇతన్ని కరెక్ట్ గా మీరు బాధగలిగితే, అతని నుంచి శబ్దం వస్తే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరిలో ఎవరి హార్డ్ వర్క్ చూసి మీరు బాగా ఇన్స్పైర్ అయ్యారు? ఏ అడవిశేష్, బి కిరణ్ అబ్బవరం. కాదు, ఎక్కడ కొట్టానండి? ఈ ఇద్దరులో ఎవరి స్క్రీన్ ప్రెసెన్స్ మీకు చాలా గ్లామరస్ గా అనిపించింది? కోమలీ ప్రసాద్, బి నువేష్క. నువేష్క గ్లామర్ గా ఈ ఫిల్మ్ వర్క్. ఇప్పుడే అందినటువంటి హార్ట్ బ్రేకింగ్ న్యూస్, గ్లామర్ పాత్ర కేవలం నువేష్కది అని హీరో చెప్పడంతో అన్నిటి పర్యంతం అయింది. కోమలీ రిపోర్టర్ బాబీ, ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం ఏడుస్తారు మేడం. నువ్వు వెళ్ళి టిష్యూ పేపర్ తో ఖుషి సీన్ రీక్రియేషన్ జరుగుతుంది ఇప్పుడు, అండ్ మీరు డైరెక్ట్ చేయాలి. శ్రీకాంత్ గారు రెడీ, కెమెరా యాక్షన్ ఎంట్రీ. కట్ కట్ కట్. సార్ చూసింది నడుము సార్? నడుమే చూసారు సార్? ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉండాలంటే, అంటే నోరు ఇంత తెరవాలా సార్? సిద్ధు, ఏం చేస్తున్నావు? నా జాతకం చూసుకుంటున్నా, నా జాతకం చూసుకుంటున్నా. నువ్వు చూసావు? ఏం చూసావు? నీకు తెలియదా నువ్వేం చూసావో? నాకేం కనపడలే, నాకేం కనపడలే. యాక్చువల్లీ మీరు కూడా 25th కే రిలీజ్ చేయాలి కదా మూవీ? ఆ అవునా. కానీ భీమ్లా కోసం పోస్ట్పోన్ చేశారా? నేనే ఆయన మూవీకి వెళ్తా రోజు, ఇంకా నా మూవీ ఎవడు చూస్తాడు? మనం కూడా ఇప్పుడు కావాలంటే వెళ్ళి సినిమా చూసేసేయచ్చు, ఇంట్లో వేరే పనులు లేకపోతే. పనులు ఉన్నా గానీ వెళ్ళండి ప్లీజ్. నేను ఫస్ట్ టైం కిరణ్ కలిసింది ఎస్ఆర్ కళ్యాణ మండపం షూటింగ్ లో. 24/7 కిరణ్ ఏం చేస్తాడంటే సినిమా, హౌ టు వర్క్ టువర్డ్స్ సినిమా, హౌ టు డూ సంథింగ్ అంతే. లాస్ ఆఫ్ ద బ్రదర్ ఎంత ఇరగొట్టిందో మనిషిని అతనికి ఒక్కడికే తెలుసు అండి. అండ్ యాజ్ అ స్టార్, యాజ్ అ హీరో రెస్పాన్సిబిలిటీ పూర్తి చేస్తూ ఏ నిర్మాతకి ఇబ్బంది కలిగాడు. సింపుల్లీ చెప్పాలంటే కిరణ్ బంగారం అబ్బవరం.